తిప్పుతారు బాక్స్ అంటే ఇది కట్ అయితే కాదండి. అదైతే రాంగు సార్, చాలా ఎక్కువ వచ్చింది కొలతట్లు. అంటే కస్టమర్ కొంచెం ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ఇందులో ఏంటంటే చాలా మంది ఇట్లా టేప్ చెప్పటాలు ఇట్లా మళ్ళీ ఇట్లా డబుల్ కొలత అంటాం, త్రిపుల్ కొలత అంటాం, అట్లా ఉంటుంది. అంటే ఇదేంటంటే మామూలు జనరల్గా ఎక్కడైనా ఇదే కొలత తీసుకునేది, కొంతమంది తెలియని దగ్గర ఏంటంటే ఇట్లా టేబుల్ తిప్పటాలు ఇవ్వాల్సినారు, అది కరెక్ట్ అయితే కాదు. దగ్గర దగ్గర 2 లక్షల దాకా అవుతుంది ఖర్చు, 1 లక్షన్నర నుంచి 2 లక్షల బొమ్మ బిల్డింగ్ అయితే తీసుకోవచ్చు కబోర్డ్లో అంటారు. Welcome to Telugu Building Constructions. సార్ ప్రసాద్ గారు, మీకు బాక్స్ కొలత అన్నారు కదా, చెప్పాను కదా మనం బాక్స్ కొలత ఎట్ట తీయాలని. ఇదిగోండి సార్, పద్దెనిమిది అంగుళాలు చూడండి. ఇదిగోండి పద్దెనిమిది అంగుళాలు, ఇదిగోండి ఇది 19 అంగుళాలు, ఇది టోటల్ బాక్స్ వర్క్ సార్. ఇది బాక్స్ కొలత అంటు, బాక్స్ కొలత అంటే ఇదిగోండి 7 అడుగులు 7 అడుగులు 3 అంగుళాలు బాక్స్ వర్క్ వచ్చింది. హైటు వెడల్పు వచ్చి 5 అడుగులు, వెడల్పు వచ్చి ఇదిగోండి 5 వచ్చి 7 అడుగుల 7.5 అడుగు వేసేసుకోండి, 7.5 అడుగు. ఇది ఇది వచ్చేసరికి మనకి 7 5 35 అడుగులు వచ్చింది, ఎత్తు ఇటు వెడల్పు ఇట్లా 1.5 అడుగుల లోతులో 18 అంగుళాల లోతులో 35 అడుగులు వచ్చింది. అంటే 7 6 5. కొంతమంది ఎట్ట చేస్తారంటే, కొంతమంది ఇట్లా తిప్పి ఇట్లా తిప్పి ఇట్లా తిప్పడం జరిగింది సార్. ఇట్లా తిప్పుతారు బాక్స్ అంటే ఇది కరెక్ట్ అయితే కాదండి. నేను ఒక 4 మేస్త్రులను అయితే అడిగాను కొలతలు తీసే ముందు, నేను ఎప్పటి నుంచో ఇంతే తీసుకున్నాను కొలతలు, ఎవరి దగ్గర తీసుకున్నాను ఎత్తి వెడల్పే. నాతో కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, నేను చెప్పింది కరెక్ట్ అన్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఇట టేప్ ఇట తిప్పుతున్నాం తిప్పుతామంటే మేము బాక్స్ అంటే ఇది కూడా తిప్పాలి కదా, ఇది కూడా బాక్స్ కింద అంటారు. అదైతే రాము సార్, చాలా ఎక్కువ వచ్చింది కొలత. అట్లయితే కస్టమర్ కొంచెం ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ఇట్లా తీసేది ఏంటంటే, మేమైతే నేను ఇద్దరు ముందు నేను గట్టిగా మంచి పెద్ద పెద్ద మేస్త్రిని అడిగా, మంచి పెద్ద పనులు చేశాయి అచ్చం ఆయన లభిస్తే ఇదే పనులు చేస్తారు, బాక్స్ వర్క్ ఎక్కువ చేస్తారు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఎత్తు వెడల్పు తీసుకొని 18 అంగుళాల లోతు అయితే ఎత్తు వెడల్పు కొలత వచ్చింది. అంటే 7 5 35 అడుగులు, అవి 18 అంగుళాలు దాటిన దానికి 20 అంగుళాలు 22 అంగుళాలు దాకా వస్తే మీకు 7 5 35లో స్వభం అంటే ఇంకా అడుగు ఇది 35లో స్వభం అంటే 17.5 కలుపుకోవాలా, 35 17 52.5 అడుగులు వచ్చింది. దీనివాటికి దాన్ని బట్టి మీరు ఉదాహరణ తీసుకోండి. అట్లా ఇందులో ఏంటంటే చాలా మంది ఇట్లా టేప్ తిప్పటాలు ఇట్లా మళ్ళీ ఇట్లా డబుల్ కొలత అంటాం, త్రిపుల్ కొలత అంటాం, అట్లా ఉంటుంది. అంటే ఇదేంటంటే మామూలు జనరల్గా ఎక్కడైనా ఇదే కొలత తీసుకునేది, కొంతమంది తెలియని దగ్గర ఏంటంటే ఇట్లా టేబుల్ తిప్పటాలు ఇవ్వాల్సినారు, అది కరెక్ట్ అయితే కాదు. మీకు బాక్స్కి మనకు రేట్ ఏంటంటే 1200 1300 అట్లా తీసుకుంటున్నాం మనం బాక్స్కి. ఫ్రేమ్కి వచ్చేసరికి 700 750 650, మెటీరియల్ బట్టి 600 650 700 అట్లా ఉంటుంది. బాక్స్కి వచ్చేసరికి ఒకవేళ డబుల్ కొలత అంటారు, డబుల్ కొలత అయినా ఇదే ఇది ఇదే వచ్చింది రేటు మారింది అప్పుడు డబుల్ కొలత తీసుకున్నా కూడా అట్లా దాని లెక్క. ఇందులో మనకి ఖర్చు తగ్గాలంటే
మీకు చెప్పా ఎట్ట చేస్తారని. ఇది రెంటల్ లెవెల్, దర్వాజా లెవెల్ సార్ బాగా చూడండి. దర్వాజా లెవెల్ బాక్స్ వచ్చింది, దర్వాజా పైన బాక్స్ రాదు, ఇది అంత ఓపెన్ కాదు. మనం పైన ఫ్రేమ్ కడతాం మనం చూడండి, పైన అంత ఏం లేదు, బాక్స్ ఓపెన్ కట్టేస్తాం. ఇంకా దానికి పెద్ద అవసరం ఉండదు. ఇదంతా మన ఫ్రేమ్ కింద వచ్చేసింది, ఇది మొత్తం మన ఫ్రేమ్ కిందే వచ్చింది. వర్క్ అంతా పైన సీలింగ్ ఉంది, ఎన్ఆర్ వాల్ ఉంది, ఇది లాక్. మనం దీనిలో సామాన్ పెట్టే చేసుకుంటాం, ఇబ్బంది ఉండదు. దీనికి బాక్స్ అవసరం లేదు, మనం ఖర్చు తగ్గాలా అంటే మనం బాక్స్ అవసరం లేదు. ఇంకా చూడండి మనకి ఎక్కడ ఖర్చు తగ్గిందంటే, ఇక్కడ కొంతమంది అయినా దీని కూడా బాక్స్ వేస్తారు, కొంతమంది అయినా ఏంటంటే కస్టమర్కి ఖర్చు ఎక్కువ ఇవ్వాలి. బాగా ఒక బాక్స్లో ఇంత ఇంత, ఒక రూమ్కే దగ్గర దగ్గర 2 లక్షల దాకా అవుతుంది ఖర్చు, 1 లక్ష నుంచి 2 లక్షలు అవము. బిల్లింగ్ చేయించుకోవచ్చు కబోర్డ్లు అంటారు, అంటే బాక్స్ ఖర్చు తెలుస్తుంది. అందుకని మనం లెంటల్ లెవెల్ ఇక్కడ తీసుకొని పైన లాక్ ఇక్కడ తీసుకుంటే మనకి సరిపోయింది. దీని కొలత అంటారా, ఈ లాక్ కొలత అంటే అక్కడ ఫ్రేమ్ వచ్చింది, ఎత్తి వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా డబ్ల్యూపీసీ సీట్ లేవుడు కానీ డబ్ల్యూపీసీ కానీ ఏదైతే ఏమైంది అది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ దాకా తీసుకున్నాం కొలత, ఇవన్నీ 3 అడుగులు ఇట్లా తీసుకున్నాం. దీని వాటికి ఏది ఇట్లా వేస్తే సీటు గుమ్మం కింద ఇట్లా సీట్ వేసింది దగ్గర, అది ఎక్కడ లేదు. దీనిపైన ఇంతే, ఇంకా దీనిపైన అనుకోండి 2 అడుగులు 5 అడుగులు 10 అడుగులు దీని కింద అయింది అట్లా. దాన్ని బట్టి కొలత మారింది, అట్లా లాక్ వస్తే అది. ఇందులో మనం ఇక్కడ కొంచెం ఖర్చు తగ్గించుకోవచ్చు, ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చు అని చెప్పడం అడుగుతారు కదా కొంతమంది కస్టమర్స్. బాక్స్ వర్క్ లో చాలా ఖర్చు అవుతుందండి, మన అపార్ట్మెంట్ బెడ్రూమ్ సెల్ఫ్ లేదండి, మన బాక్స్ వర్క్ చాలా ఖర్చు అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరిగిపోతుంది. మేమేమన్నా తక్కువ అవ్వాలని చూసుకుంటున్నాం అన్నారు, అందుకని చేయడం జరిగింది. టోటల్ ఈ ప్లాన్ మొత్తం బాక్స్ ఏనండి. ఇదిగో సార్ ఇది కూడా $1,900 పెడతాం జరిగింది. మామూలుగా ఇది ఇదిగోండి $1,800 వచ్చింది ఇదిగోండి కరెక్ట్గా. అంటే ఈ అంగులం అంటే ఎవరైనా పెడతారు జనరల్గా, అంగులం అనడం పెద్ద లెక్క ఇవ్వలేదు కానీ టోటల్ బాక్స్ అంటే ఇట్లా వచ్చింది సార్ మనకి. ఇది 1,800 దాటి ఒక 20 అంగుళాలు వస్తే ఇంకా అడుగున్నర 6 అడుగులు పెరిగింది మనకి. ఇది వచ్చేసరికి సపోజ్ మీకు చూస్తా ఉంది కొలత 6.5 ఉంది, 78 6 అడుగులు 6.5 6.5 ఇవ్వండి 7 అడుగులు ఇది 7.5 42 7.5 3.5 4.5 ఇది పైన లాక్ మామూలుగానే ఇంకా ఫ్రేమ్ వర్క్ ఇది అట్లా. ఇది ఫ్రేమ్ వర్క్ ఎందుకు వెళ్ళిపోయింది, మన ఖర్చు తగ్గిపోయింది. చూస్తానికి టోటల్ బాక్స్ వర్క్ లాగానే ఉంటుంది అది. ఇందులో ఇవన్నీ మొత్తం గ్రానైట్ బల్ల, ఇది పొయ్యి బల్ల. దీనికి ఎంత ఇంత ముందు సిమెంట్ తో బల్ల పొప్పిల మనం మొత్తం డబ్ల్యూపీసీలో బాక్స్ చేసి బాక్స్ కింద బాక్స్ చేసి ఇవ్వండి చూడండి కింద కూడా మొత్తం డబ్ల్యూపీసీనే. ఇదిగోండి దానిపైన గ్రానైట్ అంటించాం, అంటే వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు అంటించారు. ఇమే గ్రానైట్ మొత్తం బాక్స్ వర్క్ ఇది ఆగిద్దా ఆగదా అన్నారు, బ్రహ్మాండంగా ఆగిద్దా అని ఇబ్బంది లేదు. నంబర్ 1 సెట్ అయింది, దీని మీద ఎక్కి నుంచమ్మా నుంచుంటాను ఇబ్బంది లేదు. మనం ఇట్లా సెట్టింగ్ చేసుకోవచ్చు, అంటే కొన్ని చోట్ల వాళ్ళ బల్ల కూడా ఇవ్వట్లేదు కొంతమందికి. మనం బాక్స్ ఇట్లా చేయించుకోవచ్చు మొత్తం ఎక్కడ అట్లా మనకు అనుకూలమైన కొలతలు కూడా వస్తాయి ఇట్లా ఉంటే. ఇది కొంతమందికి, కొంతమంది 90% బల్ల ఇస్తారు, బల్ల ఏమని పక్షంలో ఇట్లా చేసుకోవచ్చు. లేదు మీరు సిమెంట్ బల్ల పోపించుకుంటే కట్టుకుని ఇంకా మంచిది, సిమెంట్ బల్ల పోపించుకుంటే పైన గ్రానైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఇబ్బంది లేదు. అది కొలతలు అయితే కనుక ఒక్కో చోట అక్కడ 19 అంగాలు వచ్చింది కదండి, ఇవ్వండి ఇక్కడ 16 అంగాలే వచ్చింది ఇవ్వండి, ఇక్కడ 16 వచ్చింది. దాన్ని దాన్ని దానిది ఇందులో కలిసింది, ఒకసారి 16 పెడతాం, ఒకసారి 18 పెడతాం అట్లా. ఇది వచ్చింది, ఇది 2 అడుగులు దాకా వచ్చింది.
అట్లా చూసి దాన్ని బట్టి కొంతలు చేయించుకునే వాళ్ళు కస్టమర్లు. ముందు మీరు కూడా బాక్స్ వర్క్ చేయించుకోదలుచుకుంటే మీ కొంతలు అడగండి వాళ్ళని, బాక్స్ వర్క్ కొలత ఎట్ట వేస్తారు, ఏ విధంగా చూస్తారు, టేప్ అనేది తిప్పుతారా లేకపోతే నేను చూపించిన విధంగా మీకు అంటే ఈ కొలత మాకైతే వస్తాయి, నేను తీసుకునే రేటు ఇట్లా తీసుకుంటాను, నేను తీసుకునే విధానం మీరు పిలిచే మేస్త్రికి ఈ వీడియో తీపించి ఆయన చూడు తక్కువ తీసుకున్నాడు లేదా ఆయన ఎక్కువ తీసుకున్నాడు కరెక్టా కాదు అని అడగండి, తప్పలేదు. ఎందుకంటే కొంతమంది నాకు ఫోన్ చేసి నువ్వు అన్నీ రాంగ్ చెబుతున్నావు, నువ్వు ఒక్కడే బాగుపడితే సరిపోయిద్దా అన్నా, నేను బాగుపడేది ఏమిటి, నేను చెప్పే రేట్లే మంచి రేట్లే చెబుతున్నా, అక్కడ ఎవరు మేసింది నువ్వు నేను తక్కువ చేశానని, నేను తక్కువ చేయినా నేను అక్కడ అనలేదు, అది అసలు అదేం లేదు, అంతా ఇంక అపార్థం చేసుకోవడం తప్పనిచ్చి. ఎందుకంటే కొంతమంది తెలియపోయేసరికి వాళ్ళు కొంచెం ఎక్కువగా కొలతల్లోనే చాలా డిఫరెంట్ వస్తుంది, నేను మేము వేసే కొలతలకి బయట వాళ్ళు అంటే నేను అట్ట చెప్పగలిగానండి ఆ మాట వాడరని అతను ఇంకొక ఇద్దరు ముగ్గురు చేత కొలతలు ఇప్పించుకుని ఆయన నాకు పంపిస్తున్నాడు కొలతలు. ఆ పంపించిన దగ్గర ఏమవుతుందంటే మాకు అర్థమైపోతుంది మనం మేము వేసిన కొలతకి ఆయన వేసిన కొలతకి చాలా డిఫరెంట్ అవుతుంది. ఆ వాడర్ కూడా అన్నాడు మేస్త్రి గారు మీరు చెప్పే కొలతలు కానీ ఇక్కడ తీపించే కొలత కొంచెం డిఫరెంట్ ఉంటుందండి, మరి మాకు ఎట్ట తెలిసి ఏంటంటే అన్నాడు. అందుకని మీరు కబోర్డు కొలత మీ ఇంట్లో సిమెంట్ కబోర్డు ఉన్నా కూడా ఎత్తు వెళ్ళకు ఆల్రెడీ ఒక కబోర్డ్ చేశాం మేము ఒకసారి కొలతలతో సహా, మళ్ళీ చెబుతున్నానండి వీడియోలో ఇది రావు ఇదిగో అండి. 7.5 ఉంది, 7.5 7 7.49 3.5 52.5 ఎవరికి వచ్చినా ఫ్రేమ్ కొలత వేసినా బాక్స్ కొలత వేసినా ఇది ఒకటే కొలత సార్, ఇందులో ఏం తేడా ఉండదు. రేటు మారింది, బాక్స్ గారు 1200, 1300, 1400 అట్లా తీసుకుంటారు, ఫ్రేమ్ వచ్చేసరికి 700, 600, 650, 750, 800 అది అది మెటీరియల్ బట్టి క్వాలిటీని బట్టి తీసుకోవడం జరిగింది. ఇందులో ఇంతే కానీ మళ్ళీ వాళ్ళు మొన్న ఒక ఆయన రీసెంట్ గా ఎంఎంలో పెట్టారు కొలతలు, ఎంఎంలు రావండి ఎవరైనా ఎంఎంలు అనేది ఎవరు తీరు అంగుళాలు తీస్తారు లేదా అడుగులో తీస్తారు అట్లా. ఇది ఇది కూడా లాక్ తీయడం జరిగింది, లాక్ తీ కూడా ఇదిగోండి. ఒక బెడ్రూమ్ ఓపెన్ డోర్లు ఇచ్చా, ఒక బెడ్రూమ్ కానీ స్లైడ్ ఇచ్చా ఐడా ఇచ్చి అట్లా చూసుకోండి అట్లా. సో చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే శ్రీనివాసరావు గారి ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి చూసుకొని కాల్ అయితే చేయండి, అది సాయంత్రం పూట 8 తర్వాత అయితే చేయండి, అప్పుడు ఆయన ఫ్రీగా ఉంటారు, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఆయన ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే ఉన్నాయి, చూసుకొని కాల్ అయితే చేయండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.